నాపరాతి గనులలో పనిచేసే ఓ యువకుడు ఖాళీ సమయంలో వివిధ ఆకారాలలో మట్టి గణపతులను తయారు చేస్తూ ఉచితంగా పిల్లలకు సరఫరా చేస్తున్నాడు. ఈ వైనం బష్రాబాద్ మండలం టాకీ తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన జీవన్ చౌహాన్ ప్రతి సంవత్సరం ఖాళీగా ఉన్న సమయంలో సుమారు 150 వినాయకులను వివిధ ఆకారాలలో తయారు చేసి ప్రజలకు అందిస్తాడు. గ్రామంలోని పలువురి ప్రశంసలను పొందుతున్నాడు. పిల్లలకి పంచాలని బాణాలు లేవు, ఏం లేవు. అది పెద్ద పెద్ద గణేషులు ఉంటాయి, పిక్కలు గణేషులు ఉంటాయి, అవి చేస్తే నీళ్ళు పాడైతాయి. అందుకోసమే మట్టి గణేషులు తయారు చేస్తున్నాం. చిన్నపిల్లలకి చేసి ఇట్లా చిన్న చిన్న ఊర్లో గొప్ప జాగాలో కూర్చోబెట్టారు. అందుకోసమే వాళ్ళ గురించి చెప్పాలి, ఇట్లే చేస్తున్నా పిల్లలకి ఇవ్వాలని. గణేషులు చేసుకుంటున్నాడు, పని చేస్తాడు, కూలి పని చేసుకుంటాడు. ఫ్రీగా ఉన్నప్పుడు ఈ గణేషులు చేసుకుంటున్నాడు. అంటే ఇవి అమ్మటానికి కాదు, ఇట్లే ఫ్రీగా గల్లీలో ఎవరు పిల్లలు కూర్చొని పెడతారు వాళ్ళకి అమ్మటానికని ఇవి చేసుకుంటున్నారు. ఎవరు కావాలన్నా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడైతే 10-12 చేసిండు, ఇంకా కొన్ని చేస్తాం. ఇంకా కొన్ని చేసిన ఎవరు కావాలనో వచ్చి తీసుకుపోయి కూర్చొని పెట్టవచ్చు. ఆ గణేషులు చేస్తున్నారు, అన్ని కెమికల్ నీళ్లు పాడవుతున్నాయి. అందుకే ఇవి చేస్తే నీళ్లు పాడుగావు. మనకు ఇవే గణేషులు అంటేనే గణేషులు. అవి ఏమి కెమికల్వి అవి ఇవి ఏ చేస్తున్నారు కదా, కాబట్టి ఇవి గణేషులు చేస్తున్నాం మట్టితోని, మట్టి గణేషులు. అందుకే ఈ గణేషులు తీసుకుపోవచ్చు, ఎవరైనా ఇచ్చేస్తాం. మేము చేస్తున్నాము, చాలా మంది వచ్చి చూసిపోతున్నారు, రావచ్చు తీసుకుపోవచ్చు. మేము ఇచ్చేస్తాం ఈ గణేషులు కూడా మీకు. కూర్చొని పెట్టండి బాగా గల్లీలో, చేసుకోండి పూజలు గీజలు తర్వాత.